హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ రఫీమ్ ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ హాట్ నైన్ అలాగే ఇది ఇన్ఫినిక్స్ హాట్ నైన్ ప్రో ఈ రెండు మొబైల్స్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి వీటికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి అలాగే వీటి బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి వీటిలో ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ రెండు మొబైల్స్ కూడా మీరు గెలుచుకునే అవకాశాన్ని నేను మీకు ఈ రెండు వీడియోస్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒక మొబైల్ ఒక వీడియోలో ఇంకొక మొబైల్ ఇంకో వీడియోలో మీరు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు మొబైల్స్ కూడా ఈరోజు మనకి లాంచ్ అవుతున్నాయి ఫ్లిప్కార్ట్లో మనకి సేల్ కూడా రాబోతున్నాయి ఈ రెండు కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వీళ్ళు తీసుకొస్తారు వీటికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ మాత్రం వీళ్ళు ఇంకా అఫీషియల్గా మనకి రివీల్ చేయలేదు సో దీని డిస్క్రిప్షన్ లో నేను మీకు ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ప్రైజింగ్ అలాగే వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అయితే ఈ గివ్ అవ్ కాంటెస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేయటానికి మీరు చేయాల్సిందే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడాలి అలాగే ఒక కామెంట్ మీరు ఖచ్చితంగా రాయాలి ఆ కామెంట్ కూడా మీరు ఈ మొబైల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మీరు మెన్షన్ చేయాలి మన ఛానల్ సంబంధించి కానీ నా గురించి కానీ మీరు ఏమీ రాయద్దు జస్ట్ ఈ మొబైల్స్ గురించి మీ ఒపీనియన్ రాయండి మీ జన్యున్ ఒపీనియన్ రాయండి సో మీకు ఈ మొబైల్ ఏ ఫీచర్ బాగా నచ్చింది అనేది మీరు కింద కామెంట్స్లో రాయండి ఛానల్ గురించి కానీ నా గురించి కానీ మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయొద్దు సో అలాంటి కామెంట్సే ఒక యునిక్ కామెంట్ నేను మీకు ఒక వెబ్సైట్ ద్వారా మనం సెలెక్ట్ చేసి ఒక పర్సన్కి ఒక వీడియోలో మీకు ఒక మొబైల్ని నేను గిఫ్ట్గా ఇస్తాను సో హాట్ నైన్ వీడియో కింద హాట్ నైన్ విన్నర్ ఉంటాడు అలాగే హాట్ నైన్ ప్రో కింద హాట్ నైన్ ప్రో విన్నర్ అయితే ఉంటారు అలాగే మీరు చేయాల్సింది కామెంట్తో పాటుగా మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని కొంచెం పరిచయం చేయండి ఒక అట్లీస్ట్ ఒక పది సబ్స్క్రైబ్ మన చానా మీరు ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇది రిక్వెస్ట్ మాత్రమే రూల్ కాదు అలాగే ఆర్డర్ కూడా కాదు సో కాంటెస్ట్ కి దీనికి సంబంధం లేదు ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి ఇప్పుడు మనం ఒక్కొక్క మొబైల్ అన్బాక్సింగ్ చేసి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ హాట్ లైన్ ప్రోని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం ఇక్కడ మనకి బాక్స్ పైన ఇన్ఫినిక్స్ హాట్ లైన్ ప్రో రాస్తుంది అలాగే ఫార్టీ ఎయిట్ మెగా పిక్సెల్ కెమెరా సెటప్ అని ఇక్కడ రాస్తుంది హాట్ లైన్ కి అలాగే హాట్ లైన్ ప్రో కొండ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే హాట్ లైన్ లో మనకి బ్యాక్ కెమెరా ఉంటుంది మెయిన్ కెమెరా దీంట్లో మాత్రం ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ అని సార్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు ఫోర్ జీబీ ర్యామ్ ఉంటుంది అలాగే సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది అలాగే డిటిఎస్ ఆడియో కూడా దీంట్లో సపోర్ట్ చేస్తున్నాను ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే బ్యాక్ సైడ్ మనకి మేజర్ కీ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా వీళ్ళు ప్రింట్ చేశారు మనకి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ హెచ్డీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ డిటిఎస్ ఆడియో సపోర్ట్ ఉంది అలాగే ఇక్కడ మనకి సార్ వ్యాలీస్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు సార్ వ్యాలీస్ మనకి హెడ్కి జీరో పాయింట్ పర్ కేజీ ఉంది అలాగే బాడీకి జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ వాట్స్ పర్ కేజ్ ఉంది సో రీజనబుల్ గానే మనకి అండర్ లిమిట్ లో వీళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడ రెండు సీల్స్ ఉన్నాయి మనకి రెండు సీల్స్ కూడా బ్రేక్ చేద్దాం సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఇన్ఫినిక్స్ హాట్ నైన్ ప్రో మొబైల్ కనిపిస్తుంది సో దీన్ని ప్రజెంట్గా పక్కన పెడదాం ఇక రిమైనింగ్ బాక్స్లో మనకి ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం సో లోపల మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంది ఈ ఛార్జింగ్ కేబుల్ మనకి టైప్ సి కేబుల్ అయితే కాదు ఇది రెగ్యులర్ మైక్రో ఎస్బీ కేబుల్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు అలాగే మనకు ఒక సిమ్ టూల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు సిమ్ ఎజెక్టర్ పిన్ అలాగే ఒక రెగ్యులర్ వర్డ్స్ టూ ఎంపీస్ ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు అలాగే కొంచెం యూజర్ మాన్యువల్ అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ లాంటివి కొన్ని పేపర్ వర్క్ అనేది ఉంది అలాగే దీంట్లో మనకి ఒక రెగ్యులర్ కవర్ లాంటి ప్రొటెక్ట్ అయితే ఇచ్చారు స్క్రీన్ ప్రొటెక్టర్ అనమాట అలాగే దీంట్లో మనకి రెగ్యులర్ ఏదైతే టీపీయూ కేస్ ఉంటుందో ఆ టీపీయూ కేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇవి మనకి బాక్స్లో వచ్చే మేజర్ కాంటెంట్ ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం మేజర్గా మనం ఫోన్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం ఫోన్ పైన మనకి హాట్ లైన్ ప్రోకి సంబంధించిన మేజర్ కీ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా వీళ్ళు ఒక పేపర్ రూపంలో ఇచ్చారు ఆల్రెడీ మనం తెలుసుకుందాం కదా ఇదని మనం పక్క పెట్టేద్దాం అలాగే బ్యాక్ సైడ్ మనకి చిన్న స్క్రీన్ ప్రొటెక్టర్ లాంటిది ఇచ్చారు ఇది మనకి గ్లాస్ బాడీ అయితే కాదు ఇది మనకి ప్లాస్టిక్ బాడీ అలాగే ఐఎంఐ నెంబర్లు అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నాయి సో ఇది కూడా మనం రిమూవ్ చేసేద్దాం అలాగే మనకి కాట్ కెమెరా సెటప్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది రెగ్యులర్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ కనిపిస్తుంది ఇది మనకి డ్యూయల్ టోను గ్రేడ్ అండ్ ఫినిషింగ్తో మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్ మనకి వాల్యూమ్ బ్రాకర్స్ ఉన్నాయి అలాగే పవర్ బటన్ ఉంది ఇది మనకి టెక్స్చర్ ఫీలింగ్ లాంటివి ఏమి లేవు అలాగే బాటమ్ సైడ్ మనకి మెయిన్ స్పీకర్ ఉంది అలాగే రెగ్యులర్ మైక్రోఎస్బీ పోర్ట్ ఉంది మెయిన్ మైక్రోఫోన్ ఉంది అలాగే త్రీ పాయింట్ ఫైవ్ ఎమ్ ఫోన్ జాక్ ఉంది ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది అంటే మీరు రెండు సిమ్ కార్డులు అలాగే ఒక ఎస్డి కార్డు ఎట్ ఎ టైమ్ మీరు పెట్టుకోవచ్చు అలాగే టాప్లో మనకి ఎలాంటి బటన్స్ కానీ పోర్ట్స్ కానీ అలాంటివి లేవు అలాగే మనకి టాప్ లెఫ్ట్లో మనకి పంచువల్ కెమెరా అయితే ఉంటుంది దీంట్లో మనకి ఎయిట్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వీళ్ళు ఇచ్చారు ఇప్పుడు మనం ఒకసారి ఫోన్ని బూట్ చేద్దాం బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను ఇన్ఫిక్స్ హార్ట్ నైన్ ప్రోలో మనకి సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది ఇది మనకి ట్వంటీ ఎక్స్ట్ నైన్ ఆస్పెక్ట్ తీసుకొచ్చారు దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి మిడటెక్ హీలియో పీ ట్వంటీ టూ ప్రాసర్ని యూజ్ చేశారు ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ ట్వల్ మీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి టూ పాయింట్ జీరో గియాజ్ స్పీడ్ అయితే ఉంటుంది దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం నాలుగు కెమెరా ఉంటాయి మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా దీని అపర్చిరఫ్ వన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది రెండోది టూ మెగాపిక్సెల్ కెమెరా ఇది ఒక డెప్త్ సెన్సారు మూడోది మ్యాక్రో సెన్సారు టూ పిక్సెల్ కెమెరా ఉంటుంది అలాగే నాలుగోది ఒక లో లైట్ సెన్సార్ని దీంట్లో యూజ్ చేశారు ఫ్రంట్ సైడ్ మనకి ఎయిట్ పిక్సెల్ కెమెరా ఉంటుంది అలాగే దీంట్లో ఫోర్ జీబీ ర్యామ్ ఉంటుంది సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది సెపరేట్ ఎస్డీ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది ఆండ్రాడ్ టెన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అలాగే ఫేస్ అన్ లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది సో ఫైనల్గా మనకి ఫోన్ బూట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి ఈ ఇన్ఫినిక్స్ హాట్ నైన్ ప్రోకి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం ఇది మనకి ఆండ్రాయిడ్ టెన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అలాగే వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ ఎక్స్ వోయస్తో వస్తుంది ఈ ఎక్స్ వోయస్లో మనకి అన్ని యాప్స్ కూడా వీళ్ళు ఇలా హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేశారు అలాగే మనకి ప్యానల్స్ లాగా ఇచ్చారు చాలా వరకు షార్ట్ కట్స్ వీళ్ళు హోమ్ స్క్రీన్ మీదనే వీళ్ళు డిజైన్ చేశారు అలాగే దీంట్లో మనకి యాప్ డ్రాయర్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇలా మీరు జస్ట్ స్వైప్ అప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యాప్ డ్రాయర్ అనేది ఓపెన్ అవుతుంది అలాగే దీంట్లో వీళ్ళు కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్ కూడా తీసుకొచ్చారు లైక్ మనకి షేర్ చాట్ ఫేస్బుక్ ఇలాంటివి కొన్ని వీళ్ళు తీసుకొచ్చారు ఒకసారి ట్రై చేద్దాం ఇవి మనకి అన్స్థాల్ అవుతున్నాయా లేదన్నది సో అన్స్థాల్ సో అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది ఒకవేళ మీకు బ్లడ్ వేర్ నచ్చకపోయినా కానీ మీరు వెంటనే అన్ఇన్స్టా కూడా చేసుకోవచ్చు ఒకసారి మనం సెటింగ్స్లోకి వెళ్దాం సెటింగ్స్లోకి వెళ్ళి ఈ ఫోన్కి సంబంధించిన ఆండ్రాయిడ్ వర్షన్ అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం మై ఫోన్లోకి వెళ్ళాను అలాగే ఆండ్రాయిడ్ టెన్ మీద క్లిక్ చేస్తే ఇది మనకి ఆండ్రాయిడ్ టెన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి మార్చ్ ఫిఫ్త్తో ఇది ఉంది సో ప్రజెంట్గా అయితే ఎలాంటి అప్డేట్ అయితే వీళ్ళు రోల్ అవుట్ అయితే చేయలేదు ఇక రిమైనింగ్ అంతా కూడా మనకి చాలా సింపుల్గా ఉంది ఇది మనకి సిక్స్టీ ఫోర్ జీబీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది కదా ఒకసారి స్టోరేజ్ కూడా చెక్ చేద్దాం మనకి అవుట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్లో మనకి ఫిఫ్టీ ఫోర్ జీబీ ఫ్రీగా ఉంది అంటే నియర్లీ టెన్ జీబీ మనకి ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుంది ఇక దీంట్లో ఆల్రెడీ నేను ఫింగర్ రిజిస్టర్ చేశాను అలాగే ఫేస్ ఆన్ లాగా కూడా రిజిస్టర్ చేశాను ఒకసారి చెక్ చేద్దాం ఇవి ఎంత స్పీడ్గా అయినది ఫస్ట్ మనం ఫింగర్ ప్రింట్ చెక్ చేద్దాం ఫింగర్ ప్రింట్ మనకి వెంటనే చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు సో వెంటనే రియాక్ట్ అవుతుంది వెంటనే ఓపెన్ కూడా అవుతుంది అలాగే ఇప్పుడు మనం ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేద్దాం సో లాక్ చేసి నేను వెంటనే చూసాను ఇక్కడ చూడండి నా ఫింగర్ ఓపెన్ లో ఉంది ఇప్పుడు సో వెంటనే ఓపెన్ అవుతుంది వెంటనే హోమ్ స్క్రీన్ మీదకైతే వస్తుంది చాలా చాలా స్పీడ్గా ఉంది ఫేస్ అన్ లాగా కూడా పర్లేదు మంచి స్పీడ్గానే ఉంది ఇక దీంట్లో మనకి కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సో కెమెరా ఓపెన్ చేస్తున్నాను ఇది మనకి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతో వస్తుంది సో ఈ దీంట్లో మనకి మొత్తం నాలుగు ఫ్లాష్ లైట్లు కూడా ఇచ్చారు వీళ్ళు మనకి ఒకవేళ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్తో మీరు ఫోటో తీసుకోవాలంటే సపరేట్ మోడ్ ఉంటుంది మీరు దాన్ని ఎనబుల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే దీంట్లో చాలా రకాల ఫీచర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బ్యూటిఫై మోడ్ అలాగే ఏఆర్ స్టిక్కర్స్ దీంట్లో సపోర్ట్ చేస్తుంది అలాగే బొకే మోడు ఇలాంటివి చాలా ఫీచర్స్ వీళ్ళు దీంట్లో ఇస్తున్నారు అలాగే వీడియో డిపార్ట్మెంట్లోకి వెళ్తే మ్యాక్సిమమ్ మనకి థౌజండ్ ఎయిటీ వరకు అయితే ఇది రికార్డు చేయగలదు ఇప్పుడు దీంతో నేను కొన్ని కెమెరా శాంపుల్స్ తీస్తాను అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ హాట్ నెట్ ప్రోకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇక ఈ ఇన్ఫినిక్స్ హాట్ నెన్ ప్రోని మీరు ఎలా గెలవాలి అంటే సింపుల్ దీని కింద ఒక కామెంట్ రాయండి ఈ ఫోన్ గురించి కానీ దీంట్లో మీకు బాగా నచ్చిన ఫీచర్ గురించి కానీ ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా రాయండి దాంట్లో వచ్చిన ఒక బెస్ట్ కామెంట్ని ఒక వెబ్సైట్ ద్వారా నేను సెలెక్ట్ చేసి మీకు విన్నర్ ఎవరు అన్నది అతితోనే అనౌన్స్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి మన ఛానల్ కొంచెం మన ఛానల్కి కూడా సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అట్లీస్ట్ ఒక పది మందిని మీరు మన ఛానల్కి పరిచయం చేయడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్ జై హింద్